తలైవా పెద్ద కూతురు ఐశ్వర్య కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ 2004లో పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. వీరిద్దరి కాపురం కొన్నాళ్ల పాటు సాఫీగానే సాగినప్పటికీ ఇద్దరు పిల్లలు పుట్టాక వారిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దీంతో 2 ఏళ్ల క్రితం ధనుష్ ఐశ్వర్య విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే ఐశ్వర్య ఒంటరిగా ఉంటూనే డైరెక్టర్గా పలు చిత్రాలను తెరకెక్కిస్తుంది. ఇటీవల రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన లాల్ సలాం సినిమాకు ఐశ్వర్య దర్శకత్వం వహించింది. ఇక ధనుష్ తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ వరుస చిత్రాల్లో నటిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య తన విడాకులపై నోరు విప్పింది. గత 2 ఏళ్లుగా ఒంటరితనంతోనే సాహసం చేస్తూ ఆస్వాదిస్తున్నాను. నేను గ్రహించిన ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒంటరిగా ఉన్నప్పుడే మరింత సురక్షితంగా ఉండగలం. ఈ ఏకాంతం నాకు చాలా బాగా నచ్చింది. ఒకప్పుడు పిల్లల కోసం బ్రేక్ తీసుకున్నాను, కానీ ప్రపంచం చాలా వేగంగా ముందుకు వెళ్ళిపోతుంది, టైమే తెలియటం లేదు. పిల్లలు ఎదిగే సమయంలో వారితో ఉండాలనుకుంటున్నాను. జీవితాన్ని ఒంటరిగా లాక్కు రావటమే ఈజీగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఐశ్వర్య చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.